మీడియా మిత్రులకి వేదికను అలంకరించిన పెద్దలకి డాన్స్ మాస్టర్ ఆనంద్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి మేడం గారికి శివా జనలగడ్డ గారికి అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సినిమా దమ్మున్నోడు దుమ్ము దులుపుతాడు ఈ టైటిల్ వింటేనే మీకు దాని వైబ్రేషన్ మీకు అర్థమవుతుంది అలాగే దీంట్లో ఉన్న ఫైట్స్ అన్ని దుమ్ము దులపటమే ఈ శివా జనలగడ్డ గారు మంచి యాక్షన్ హీరో ఆయన నాకు దొరకటం నా కంపోజిషన్కి ఆయన అనుకూలంగా మలుచుకోవటం ఆయన చేస్తున్న ఫీట్స్ అన్ని నాకు భయం భయంగా ఉంటుంది అంత ఇదిగా చేస్తున్నాడు కానీ రిస్క్ లేకుండా రిస్క్ని రిస్క్ లేకుండా చేస్తున్నాడు అది ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఆయన కంపోజింగ్కి అనుగుణంగా నడుచుకునే విధానం అన్నీ బాగా జరుగుతున్నాయి ఈ ప్రతి ఫైట్కి నాకు ఫైటర్స్ని ఎంతమంది కావాలంటే అంతమందిని అరేంజ్ చేసి లొకేషన్లో కావాల్సిన ఎక్విప్మెంట్స్ని అన్నిటిని ఇచ్చి నాకు సహకరిస్తున్న ప్రొడ్యూసర్ కొండేకర్ గారికి అలాగే ఫైట్లో సహకరిస్తున్న హీరో శివగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సినిమా చిన్న సినిమా అని కాకుండా పెద్ద సినిమాగా చేస్తున్న ఈ సినిమా ఇది ఈ సినిమాని మీరే మీడియా వాళ్ళే దీన్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం చాలా గ్యాప్ తర్వాత ఇవాళ లొకేషన్లో అందరూ కలవడం జరిగింది చాలా సంతోషం శివా జొన్నలగడ్డ దర్శకుడిగా నటుడిగా రచయితగా అన్ని విషయాలు మీ అందరికీ తెలిసిన విషయం అతను ఏ సినిమా తీసినా ఒక స్పెషాలిటీ ఉండే సినిమాని తీస్తుంటాడు ఏ ఫంక్షన్ జరిగినా మా ప్రసన్న గారిని నన్ను సాగర్ గారిని ఇలాగ మా మిత్రులందరూ కూడా ఇప్పుడు కూడా ఫంక్షన్ పిలుపుతుంటాడు ఒక మంచి అభిరుచి కలిగిన డైరెక్టర్ ఎవరంటే శివా జొన్నలగడ్డ చిన్న సినిమాల్లో అద్భుతంగా తీర్చిదిద్దే పాటలు కానివ్వండి ఫైట్లు కానివ్వండి చిన్న సినిమాలకి బడ్జెట్ ఉండదు కానీ వాటిని కూడా అతను అధిగమించి అద్భుతమైన ఫైట్లు ఒక్కో ఫైట్లోని 20 మంది 30 మంది ఫైటర్స్ ఇలాగా టెక్నికల్గా ఏ వాల్యూస్ కావాలో సినిమాని ప్రేక్షకులు ఎలా చూస్తారో అలా తీయడానికి మంచి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు కూడా ఉంటూ ఉంటాడు అతను నిర్విరామంగా ఎక్కడా పడుకోకుండా ఏ రోజు అతను సినిమా మీకే ప్రాణం పెట్టుకుని సినిమా గురించి ఆలోచించే మంచి వ్యక్తి శివా జొన్నలగడ్డ ఎందుకంటే చిన్న నిర్మాతలు చాలామంది ఉన్నాం 200 మంది ఉన్నాం కానీ అందులో నాకంటే కూడా సిన్సియర్ ప్రొడ్యూసర్ ఎవరంటే శివా జొన్నలగడ్డ శివా జొన్నలగడ్డ ఆయన ప్రతి సినిమా ఒక యాక్షన్ చేసినా ఒక మైథలాజికల్ చేసినా ఒక హిస్టారికల్ చేసినా ఏ సినిమా చేసినా కూడా ఒక పర్ఫెక్షన్తో చేస్తాడు గతంలో ఆయన శనిదేవుడు అనే సినిమా చేస్తే ఆ శనిదేవుడు సినిమాకి ఒక టెక్నీషియన్కి నంది అవార్డు వచ్చింది అలా అవార్డుల పరంగా రివార్డుల పరంగా ప్రతి విషయంలోనూ ప్లస్ ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటూ ఇచ్చేస్తుంటుంది ఆయన కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ చేస్తూ ఒక ప్రొడ్యూసర్తో ఒక సినిమా తీసిన తర్వాత కూడా స్టిల్ ఇంకా అదే రకమైన అభిమానభావ సంబంధం ఉంటాం ఇవాళ కొండేకర్ ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ వచ్చి ఇవాళ ఆయనతో సినిమా తీయడానికి ముందుకు రావటం డెఫినెట్గా ఆయన మీద ఉన్న ఆయన బిహేవ్ చేసే విధానానికి ఇచ్చిన గౌరవం అది సో శివా గారు ఎప్పుడు కూడా సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇవాళ బీకే ప్రొడక్షన్ దాంతో దమ్మున్నాడు దుమ్ము లేపుతాడు ఆ టైటిల్ పెట్టిన విధానం కానీ అది కానీ ఆయన టైటిల్స్ ఎంచుకుంటంలో కూడా చాలా పెద్ద పెద్ద రేంజ్ టైటిల్స్ ఎంచుకుంటాడు ఎంచుకుని సినిమా చేసేటప్పుడు ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసిన కాడి నుంచి టిల్ ఎండ్ వరకు షూటింగ్లు పాటలు చేసుకుని వెళ్ళిపోయి షూటింగ్లు అయిపోయిన తర్వాత ఒక చిన్న సినిమాకి థియేటర్లు ఎలా సమస్య శాటిలైట్ ఎలా సమస్య ఫైనాన్షియల్గా ఎలా బయటపడాలి అని చాలామంది ఇబ్బంది పడుతున్న ప్రొడ్యూసర్లు ఆ తరుణంలో ఒకప్పుడు మనం చూసేవాళ్ళం స్లంపులో స్లంపు లేని హీరో అంటే మా రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తుకొచ్చేవాడు ఇవాళ ఏ స్లంప్ ఉన్నా ఇప్పుడు కళ్ళెదురుకుండా మాకు ఆ శివా జొన్నలగడ్డ హీరోగా కానీ డైరెక్టర్గా కానీ ఇతనే కనబడుతున్నాడు ఎందుకంటే ఏ ఒక్క రోజున అన్నా నాకు ఆ థియేటర్ ఇప్పించు అన్నా నాకు ఆ శాటిలైట్ చేయించు ఏమీ సంబంధం లేదు సినిమాకి రమ్మంటాడు ఓపెనింగ్కి రమ్మంటాడు ఓపెనింగ్కి వస్తాం ఓపెనింగ్కి వచ్చి మళ్ళీ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఓ 50 డేస్ వేడుక అని చెప్పి షీల్డ్ పంచ్ అంటాడు లేకపోతే ఒక 100 రోజులు అని చెప్పి షీల్డ్ పంచ్ అంటాడు కానీ ఏ ఒక్క రోజున నా సినిమాకి ఈ సమస్య ఉంది మీరు ఇది సాల్వ్ చేయండి అని చెప్పి ముందుగా మీడియా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ చిత్రానికి కాదు ప్రతి చిత్రానికి గత 20 ఏళ్ళ నుంచి నేను తీస్తున్న ప్రతి సినిమాకి కూడా మా వెల్ విషర్స్ మా ప్రసన్న కుమార్ సార్ గారు రామ్ సత్యం సార్ గారు మోహన్ గౌడ్ గారు వట్లపాటి గారు మెయిన్ ఫిలిం ఛాంబర్స్ పెద్దలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కూడా ఎప్పుడు పిలిచినా కూడా
వచ్చి నా కేటాయించిన ఆశీర్వదించి వెళ్తున్నారు. నన్ను మా చిత్ర యూనిట్ని ఆశీర్వదించి వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ఈ సినిమా దమ్మున్నోడు అనే సినిమా కథ నచ్చి టైటిల్ నచ్చి నేను ఈ సినిమా చేస్తాను అని మా సూపర్ పవర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కొండేకర్ బాలాజీ గారు, కొంచెం ట్రాఫిక్ జామ్ వల్ల ఆగిపోయారు, అందుకో లేకపోయారు ప్రెస్ మీట్కి. అందువల్ల ఏంటంటే వారికి కథ అని నచ్చి కూడా ఈ సినిమా నేను తీస్తాను, ఏం పర్వాలేదు, బడ్జెట్కి వెనకాడకుండా నేను దిగుతాను, ఎంత ఖర్చు అయినా పెట్టండి అని ముందుకొచ్చి వారు నన్ను ఆశీర్వదించి నాకు చేదోడు వాదోడుగా ముందుకొచ్చి నిర్మాతగా నించున్నారు. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ అంటే నిర్మాతగా కొండేకర్ బాలాజీ గారు, సహ నిర్మాతగా వారి సహధర్మచారిణి గారు, మరి అలాగే సమర్పులుగా వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కలిపి ఒకే బ్యానర్ చక్కగా పెట్టుకుని బాలాజీ బీకే ప్రొడక్షన్స్ అని పెట్టుకుని ఈ సినిమాను తీస్తూ ప్రారంభించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక సెకండ్ టైం ఏంటంటే నా ప్రతి చిత్రానికి నాకు అన్ని రకాలుగా సహకరిస్తున్న నా టెక్నీషియన్స్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా చిత్ర ప్రతి చిత్రానికి కూడా మ్యూజిక్ అందిస్తూ మా ఎల్ఎం ప్రేమ్ గారు, అలాగే ఈ చిత్రానికి దద్దరిల్లిపోయింది మాస్ పవర్ కూడా చేశారు. దానికి కూడా కోటి మంది ప్రజలు నా స్థాయికి హిందీలో ప్రపంచవ్యాప్తంగా కోటి మంది దాన్ని వీక్షించారు. దానికి సగం బలం ఆయన సంగీతం కూడా చాలా బలం ఉంది. అట్లాగే ఫైట్స్ కూడా చాలా బలం ఉంది. నెక్స్ట్ ఈ చిత్రానికి 4 సాంగ్స్, ఆ 4 సాంగ్స్ కూడా డ్యాన్స్ మాస్టర్ బ్రదర్ ఆనంద్ గారు డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకు ఫైట్సే శివ ఫైట్స్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. బేసికల్గా నేను డ్యాన్స్ మాస్టర్ అని మీ అందరికీ తెలుసు. నేను డ్యాన్స్లో కూడా డ్యాన్స్ చేద్దాను, డ్యాన్స్ అటాక్, డ్యాన్స్ విత్ మీ అనే 3 సినిమాలు చిల్డ్రన్స్ పైన కూడా నేను తీశాను, మీడియా వరకు కూడా తెలుసు. ఈ సినిమాలో ఫైట్స్ అని అనుకుండా ఫైట్స్కి చాలా హెవీ వెయిట్ ఉంది. దానికి ధీటుగా నమస్కారం అండి. మా దమ్ముడు చిత్రాన్ని ప్రారంభోత్సవానికి ఇవి చేసిన ముఖ్యంగా మమ్మల్ని ప్రతిసారి ఒక 20 ఇయర్స్గా ఎంతో మంచి మనసుతో మమ్మల్ని చిన్నవాళ్ళమైనా కూడా ఎంతో మంచి మనసుతో మాకు వచ్చి బ్లెస్సింగ్ ఇస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రసన్న కుమార్ సార్ గారికి, రామ సత్యనారాయణ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా శివజొన్నల్ గడ్డి గారితో ఇది నాకు 4th మూవీ అండి. ఇది మాస్ పవర్, సూపర్ పవర్ అండ్ రుద్రనాగు. ఇది దమ్మున్నోడు. ఇప్పటివరకు ఏంటంటే యాక్షన్ మూవీస్ ఫైట్స్ అన్నీ చేశాము. దీంట్లో ఏంటంటే ఒక సాంగ్స్, 4 సాంగ్స్ వచ్చాయి. 4 సాంగ్స్లో కూడా అద్భుతమైన ఒక మాస్ సాంగ్స్ ఉన్నాయి, రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఈసారి శివజనల్ గడ్ గారు ఒక మంచి రొమాంటిక్ హీరోగా కూడా కనబడబోతున్నారు ఈ చిత్రం ద్వారా. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నాకు ఒక చాలా 2 బ్యూటిఫుల్ డేస్ అన్నమాట. ఒకటి ఫస్ట్ దమ్మునోడి ప్రారంభోత్సవం, రెండవది మా పాప సంగీత ఫస్ట్ బర్త్డే. ఆ ఫస్ట్ బర్త్డే ఈరోజు ఇంత గ్యాప్ తర్వాత కూడా ఈ మూవీ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. ఈ సాంగ్స్లో అన్ని డ్యాన్స్కి సంబంధించిన సాంగ్స్ చాలా ఉన్నాయి 4 సాంగ్స్లో కూడా. బ్రదర్ గారి ఆయన టాలెంట్ గురించి. అందరికీ నమస్కారం. నా పేరు బ్రదర్ ఆనంద్, కొరియోగ్రాఫర్ని. ఈ మూవీ కొరకు పబ్లిక్ స్టార్ శివ జొన్నల్ గడ్డ గారు సారు నన్ను కాల్ చేసి పిలిపించినప్పుడు, సార్ని కలవడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎల్ఎం రికార్డింగ్ స్టూడియోలోకి నన్ను పిలిచి, మాస్టర్ ముందు ఒక సాంగ్ వినండి అన్నారు. సాంగ్ వింటే యూత్ కేరింతలు పెట్టే విధంగా మైకేల్ జాక్సన్, మన మెగాస్టార్ చిరంజీవి గారు, ఆల్ హీరోస్ ఒక్కసారి వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీ ఫీల్ అయ్యే విధంగా ఆ బీట్స్ కొట్టడం, దాంట్లో అంత ఎంకరేజ్మెంట్ బీట్స్ తోటి ఉండేటువంటి సాంగ్ వినిపించారు. ఇప్పటి వరకు సారు మన హీరో గారు ఫైట్స్ ఒక రేంజ్లో చేస్తున్నారు, ఫైట్ సీక్వెన్స్లో సార్కి తిరగలేదన్నట్టు. ఈ మూవీలో డాన్స్ పరంగా ఒక ట్రెండ్ సృష్టించబోతున్నారు, అలాగా మేము హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఆ హార్డ్ వర్క్ను బట్టి ఈ విధంగా చెప్పగలుగుతున్నాం అన్నట్టు. మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది, డ్యాన్స్ పరమైన సాంగ్ ఉంది, అన్ని సాంగులు కలగలిపి సారు డ్యాన్స్ స్టైల్ కూడా మన ముందుకు తీసుకురావడానికి మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ మేము మీ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగే ప్రొడ్యూసర్ గారు మీరేమీ వెనకాడొద్దు, మీరు ఎన్ని రోజులైనా ఎంత అవసరమైనా ఎంత ఖర్చుకి వెనకాడుకుంటారు.
చేయమన్నారు. అందుకని నేను వచ్చి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు శివగారికి ధన్యవాదాలు. సినిమా విజయవంతం కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారములు. నేను ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాను. ఈ సినిమాలో శివ సార్ మళ్ళీ డైరెక్టర్గా మరి యాక్టర్గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు దమ్మున్నోడు అని టైటిల్ పేరు ఇచ్చారు. చాలా బ్రహ్మాండమైన టైటిల్ ఉంది ఈ సినిమా. టైటిల్ను చూసి నేను ఈ సినిమాకు బాగా పనిచేస్తానని నేను కూడా ఇందులో పాల్పడినాను. ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఆల్ మీడియా పీపుల్ అండ్ థ్యాంక్స్ టు శివా సార్. ఐఎమ్ డూయింగ్ యాజ్ అ మెయిన్ లీడ్ ఇన్ దిస్ మూవీ అండ్ ద క్యారెక్టర్ ఇస్ క్వైట్ గుడ్. పర్ఫార్మెన్స్ చేసే టైంకి నాకు అర్థమైంది క్యారెక్టర్ ఇస్ సో గుడ్. సో అది యాక్షన్ రొమాన్స్ డ్రామా మొత్తం ఈ మూవీకి ఉంటుంది, మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లీజ్ చూడండి అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ టు మీడియా పీపుల్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ టెక్నీషియన్స్ అండ్ క్రూ ఫర్ బీయింగ్ అస్. థ్యాంక్ యూ సార్.